భూ కబ్జాదారుల నుండి మమ్మల్ని రక్షించండి. అనంతపురం రూరల్ మండలం పాపంపేట పంచాయతీలోని 39/2 సర్వే నెంబర్లో గల 22 సెంట్ల స్థలాన్ని అదే పంచాయతీకి చెందిన శ్రీకాంత్ తన సోదరుడు కబ్జా చేశారని, అయితే అనంతపురం రూరల్ పోలీసులు సరైన రీతిలో విచారణ చేయకుండా కబ్జాదారులకు వత్తాసు పలుకుతున్నారని బాధితులు వన్నూర్రెడ్డి, తిరుపాలరెడ్డి, వెంకట్రాముడు రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి మాలగుండ్ల శంకర్ నారాయణ వద్ద గోడు వెళ్లపోసుకున్నారు. తాము అసలైన హక్కుదారులతో భూమిని కొనుగోలు చేశామని, అయితే కబ్జాదారులు ఆ స్థలంలో ఎటువంటి సంబంధం లేని వ్యక్తితో కొనుగోలు చేసి తమ స్వాధీనంలో ఉన్న భూమిలో అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నారని మంత్రికి వివరించారు. తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. ఈ మేరకు మంత్రి శంకర్ నారాయణ సానుకూలంగా స్పందించి జిల్లా ఎస్పీని సంప్రదించాలని సూచించారు. వాళ్ళతో సంబంధం లేని వ్యక్తితో అతను శ్రీకాంత్ అనే వ్యక్తి సంబంధం లేని వ్యక్తులతో కొని రూరల్ సిఐ గారు, రాంబాబు ఎస్ఐ గారు ఇద్దరు సీసీ కెమెరాలు పెట్టి వాళ్ళ సపోర్ట్తో ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాడు. అక్కడ మేము అడ్డుకోకపోతే మా మీద క్రిమినల్ కేసు, రౌడీ షీట్ ఓపెన్ చేస్తానని రూరల్ సిఐ గారు బెదిరిస్తున్నారు. ఆల్రెడీ ఇంతకుముందు కూడా నాకు 9/4 సర్వే నెంబర్లో ఒక ఇంటి విషయంలో కూడా ఇట్లా ఇంజక్షన్ ఆర్డర్ వచ్చినా కూడా నాకు సపోర్ట్ చేయకుండా బయట వ్యక్తులకు చేసి నన్ను అట్లా కూడా నన్ను చాలా ఇబ్బంది పెట్టేసి ఆ ఇల్లు వేరే వాళ్ళు కట్టేట్టు చేశాడు. మరి ఈ సైట్లో కూడా మేము పోయి అడుక్కుంటే సార్ అది కోర్టులో కూడా లేదు, వాళ్ళ కట్నీ కాడ చేయండి, ఇప్పుడు కరోనా టైము, ఇప్పుడు కోర్టులు కూడా పనిచేయడం లేదంటే మాకేమి ఎవరు మీరు బయటకు వెళ్ళిపోండి అని చెప్పి మా శత్రువులకు కట్టిస్తున్నాడు. వాళ్ళకు గుణాదులు తీసి కట్టించి సైట్ని ఆక్యుపై చేసుకోవాలని చూస్తున్నారు. కాబట్టి ఎస్పీ గారికి ఇవ్వాలని ఇప్పుడు మంత్రి శంకర్ నారాయణ కలిశాము, ఎస్పీ గారికి ఇవ్వమని చెప్పారు వాళ్ళు. అందుకే గౌరవ ఎస్పీ గారిని కలిసి పోతున్నాం, మాకు న్యాయం చేయాలని మేము ఎస్పీ గారిని ప్రార్థించాలని ఎస్పీ గారికి మేము చెప్పిపోతున్నాం. కోర్టుకు పోమన్నాడు, వాళ్ళని కోర్టు రాకుండా వాళ్ళని కట్టుకుండే వాళ్ళకి అనుమతి ఇస్తాడు, మాకు కట్టుకుండే అనుమతి ఇవ్వలేదు సార్. మేము పోతే రౌడీ షీట్ ఓపెన్ చేస్తానంటున్నాడు. సివిల్ మ్యాటర్ కోర్టులో లేదు, సివిల్ మ్యాటర్ అంటాడు, కోర్టు పోమంటాడు. మన సైడ్ చేస్తున్నాడు. మాకు 5 మంది హక్కుదారులు అమ్మినారు, అతనికి హక్కులేని అమ్మినాడు. హక్కులేని వాడు అమ్మితే ఎట్లా ఇల్లుబాటు అవుతుంది సార్? మాకు 5 మంది అమ్మినారు హక్కుదారులు, 5 మంది కూడా మాకు ఒరిజినల్గా బ్రాహ్మిన్స్, సోత్రిన్స్. వాళ్ళు ఇది ఇల్లీగల్గా వాళ్ళు మా మీద ఇచ్చేస్తున్నారు. మేము సైట్ అంతా క్లీన్ చేసి రెడీ చేసాక మళ్ళీ వాళ్ళు వచ్చారు సార్. వాళ్ళు ఇంట్లో ముందు వెళ్ళి ఎప్పుడూ రాలేదు. మేము వచ్చి ఎంటర్ అయినాక అయిపోయినాక వచ్చేసి వాళ్ళు ఇది క్లీన్ చేసి మళ్ళీ ఇప్పుడు కట్టుకుంటారు దౌర్జన్యంగా. మంచం పెట్టేసి 20 మంది మంచం పెట్టేసి కూర్చొని ఆడే కార్లు పెట్టుకుని దౌర్జన్యంగా కట్టించేస్తాను. సివిల్ మ్యాటర్ కోర్టు లేవు కాబట్టి 16 రోజుల వరకు వాళ్ళని కోర్టు పోమంటే వాళ్ళని కట్టుకోమంటాడు, మమ్మల్ని కోర్టు పోమంటాడు. వాళ్ళందరికీ ఆడ కట్టేస్తాను, వాళ్ళని ఆపలేదు, కంప్లైంట్ చేస్తాంటే కంప్లైంట్ తీసుకోలేదు. చెప్పుకుంటే మినిస్టర్ సార్తో, శంకర్ నారాయణ సార్తో, మినిస్టర్తో చెప్పుకున్నాను. ఎక్కడ ఉంది సైట్? అది సైట్ పాపంపేట. ఎక్కడ? బళ్ళారి రోడ్డు. సర్వే నెంబర్ 32/39/2 22.5 సెంటు. మాకు 22 సెంటు హక్కు ఉంది. హక్కు లేని వ్యక్తితో కొట్టి దౌర్జన్యంగా సైట్లోకి వచ్చి మమ్మల్ని బయటకు పంపించేసినారు. హక్కుదారులు వచ్చేసి లక్ష్మీ నర్సయ్య అండ్ అదర్స్ 6 మంది. వాళ్ళు హక్కుదారులు, మాకు శ్రవణ్ కుమార్ అనే వాళ్ళు అమ్మారు. వాళ్ళు జినైన్ ఓనర్స్, పాపంపేట జినైన్ సూత్రం ఓనర్స్. సూత్రం ఓనర్ కానంతో కొనుక్కొని ఇబ్బందిగా ఉన్నాడు. మాకు సూత్రంధారులు అమ్మినారు. మా డాక్యుమెంట్స్ మాకు కలెక్టర్ గారు కూడా వాళ్ళకి ఏం హక్కు లేదు, ఆర్డీఓకు, సబ్ రిజిస్టర్ కు, మీరు ఆ వ్యక్తి వస్తే రిజిస్టర్ చేయొద్దండి అని చెప్పేసి లెటర్ కూడా ఇచ్చేసాడు ఎంఆర్ఓ గల. డీసెంట్ గా ఎప్పుడు 2021 ఫిబ్రవరి ఈ సంవత్సరం మమ్మల్ని ఇద్దరిని కట్టినా కానీ ఆర్డర్ వచ్చిన దగ్గర కట్టమన్నా కూడా మీరు మమ్మల్ని సైట్ లేకపోయిన లేదు. వాళ్ళు సీసీ కెమెరాలు పెట్టి కట్టిస్తున్నాడు. వాళ్ళకి అక్కడ సైట్ లేకపోతే రౌడీ షీట్ ఓపెన్ చేస్తామంటున్నారు. బెదిరిస్తున్నాడు రియల్ ఓనర్లనే సైట్ లేకపోయిన లేదు. దౌర్జన్యపరులు సైట్ లేకపోయినిస్తున్నారు.